ఫాసిజానికి సంబంధించి రకరకాల ఇంటర్‌ప్రిటేషన్స్ ఉన్నాయి. బ్రాహ్మణీయ ఫాసిజం అని కొంతమంది, మతోన్మాద ఫాసిజం అని కొంతమంది, హిందుత్వ ఫాసిజం అని కొంతమంది, రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఫాసిజం లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఎకనామిక్ కాన్సంట్రేషన్ ఆఫ్ క్యాపిటల్, అంటే కాన్సంట్రేషన్ అండ్ సెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్, మొత్తం పెట్టుబడి ఆస్తులు కొద్ది మంది చేతిలోనే కేంద్రీకృతం కావాలి దానికి, అది పునాది. అది లేకుండా ఫాసిజం రాదు. ఏదో పర్ఫెక్ట్ కాంపిటీషన్ లోనో లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నప్పుడు ఫాసిజం రాదు. ఫాసిజం రావడానికి అది అడ్వాన్స్ కంట్రీలో వస్తుందా, బ్యాక్వర్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ లో వస్తుందా, అడ్వాన్స్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీ వస్తుందా, అది క్వశ్చన్ కాదు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాపిటల్ అయిందా కాదా అనే ఒకటైతే, దాని పేరే ఇవాళ కార్పొరేటైజేషన్ అంటున్నాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాపిటల్ కు మారు పేరు కార్పొరేటైజేషన్. ఈ కార్పొరేటైజేషన్ ను నడిపేది ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఇంతకు ముందు అన్నట్టు ఆదాని అనేవాడు రిప్రజెంటేటివ్. వాని వెనక దేర్ ఇస్ ఏ సామాజిక, బలమైన సామాజిక ఆర్థిక వర్గాలు ఉన్నాయి, దానికి ఒక రిప్రజెంటేటివ్. ఇంకొకటి హిందుత్వీకరణ, హిందుత్వైజేషన్, అది ఈ దేశంలో ఇప్పుడు ఫాసిజం లో రెండవ భాగం, అది ముందుకొస్తుంది. దానికి రిప్రజెంటేటివ్ నా ప్రకారం, నేనే నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తున్నాను, నా ప్రకారం దానికి రిప్రజెంటేటివ్ అనేవాడు అమిత్ షా. ఈ ఇద్దరిని కలిపి ముందుకు తీసుకుపోయేవాడే మోడీ. ఈ దేశాన్ని పరిపాలించుతున్నారు వీళ్ళు ముగ్గురే ఇవాళ, అంటే వీళ్ళు ముగ్గురు అంటే ముగ్గురు వ్యక్తులని కాదు, ఆ ముగ్గురి వెనక బలమైన సామాజిక ఆర్థిక శక్తులు నిలబడి ఉన్నాయి. కాబట్టి ఆ రెండిట్లో ఒకదాని గురించి కొంచెం విఫలంగా చెప్తాను. కార్పొరేటైజేషన్ మీకు అందరికి తెలుసు, కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్, కార్పొరేటైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్పొరేటైజేషన్, కార్పొరేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్. ఇవాళ పబ్లిక్ సెక్టర్ ను పని చేస్తలేదని చెప్పి, లాభాలు వస్తలేదని చెప్పి, లాభాలు వచ్చిన కంపెనీలు కూడా ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి అమ్మేస్తున్నారు. సో కార్పొరేటైజేషన్ ఆఫ్ ఫారెస్ట్, ఖనిజాలు, అంత కార్పొరేటైజేషన్. ఇవాళ ఏ రంగం తీసుకున్నా కూడా కార్పొరేటైజేషన్. విద్యారంగంలో కార్పొరేటైజేషన్ ఎందాక పోయిందంటే, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఈ మధ్యలో ఒకటి సర్క్యులేట్ చేశారు, నేను ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడుతున్నాను, నా పరిస్థితి బాగాలేదు, నేను జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాను, నన్ను రక్షించండి. అంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఏదైతే తెలంగాణ, ఈ రెండు యూనివర్సిటీలు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు, కానీ ఆ రెండు యూనివర్సిటీలనే విధ్వంసం చేస్తున్నారు. ఒక 1298 పోస్టులుంటే 848 పోస్టులు ఖాళీ. కాకతీయ యూనివర్సిటీలో రఫ్ గా 400 పోస్టులు ఉంటే 300 ఖాళీ. 100 టీచర్లతో నడుస్తానండి, అంటే ఏమి లేదు. ఈ యూనివర్సిటీలు, ఈ పబ్లిక్ యూనివర్సిటీలు కనుక ఉంటే, ఇందులో కనుక నాణ్యమైన విద్య వస్తే మళ్ళీ ఉద్యమాలు వస్తాయి, మళ్ళీ ప్రశ్నలు వస్తాయి. అందుకోసమే ఇక తెలంగాణ ఉద్యమం ఏదైతే ఆ ఫోర్సెస్ మళ్ళా ముందుకొస్తే మా యొక్క ఆటలు సాగవని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాటిని తీసుకుపోయి ప్రైవేట్ యూనివర్సిటీలు, 11 ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చారు. ఆ 11 యూనివర్సిటీలలో టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చారు. ఒక ఆయన పల్లా రాజేశ్వర రెడ్డి, ఆయన ఉస్మానియాలో చదువుతున్నాడు, ఆయనకు యూనివర్సిటీ, మల్లారెడ్డికి ఇంకొక యూనివర్సిటీ, పుల్లారెడ్డికి ఇంకొక యూనివర్సిటీ, వరంగల్లో వరదారెడ్డికి ఇంకొక యూనివర్సిటీ. మల్లారెడ్డి అంటాడు, నేను కూరగాయలు అమ్మిన, పాలు అమ్మిన, సంపాదించిన, యూనివర్సిటీ పెట్టుకున్నా, కూరగాయలు అమ్మినని కూరగాయలు అమ్మాలి, పాలు అమ్మినని పాలు అమ్మాలి, కానీ విద్యారంగానికి ఎందుకు వచ్చావు, విద్యను ఇవాళ వ్యాపారం చేసి తెలంగాణలో అట్టడుగు వర్గాలకు, పీడిత కులాలకు విద్య అందకుండా చేయకుండా అందకుండా చేయడానికి ఉన్న కుట్ర లేదా. అందుకోసమే ఇవాళ విద్యా సంస్థలు కూడా, యూనివర్సిటీలు కూడా, జిందాల్ యూనివర్సిటీ, కార్పొరేట్ల యూనివర్సిటీలు, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, ఇట్లా వాళ్ళ పేరు మీదనే, కార్పొరేట్ సెక్టర్ మీదనే. అంటే ఇట్లా కార్పొరేటైజేషన్ అనేది ఫాసిజం లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్, అది ఆల్రెడీ ఇండియాలో వచ్చేసి. హిందుత్వీకరణ, భారతదేశంలో ఫాసిజం రావటానికి చాలా ఇక్కడ అవకాశాలు ఉన్నాయని 70 క్రితమే అంబేద్కర్ చెప్పాడు. ఆయన మాటల్లో, ఈ దేశంలో కనుక హిందూ రాజ్, హిందూ రాజే ఇవాళ హిందూ రాష్ట్ర, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఓపెన్ గానే అంటున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమో ఓపెన్ గా హిందూ రాష్ట్ర అంటే, మొత్తం నేను మొన్న సివిల్ ఎడ్యుకేషన్ కమిటీ తరఫున టీచర్ని అడ్రస్ చేస్తే, హిందూ మతోన్మాదం అంటే వాళ్ళు నాకు వ్యతిరేకంగా, మీరు ఓన్లీ హిందూ మతోన్మాదం మాట్లాడుతున్నారు ఏం సార్, ముస్లిం మతోన్మాదం ఉండదా, అంటే ముస్లిం మతోన్మాదం ఈ దేశంలో పవర్కి వస్తుందా, ముస్లిం మతోన్మాదాన్ని తప్పకుండా
విమర్శించాలి. ఇవాళ ఎంఐఎం కాలేజీలు పెట్టిన ఎవరు ఉన్నారా? ముస్లింలు లేరా? డబ్బులు పెట్టినోడే ఉన్నాడా? అది వ్యాపారం, వాటిని విమర్శిస్తాం. కానీ హిందూ మత ఉన్మాదాన్ని విమర్శించటానికి కూడా మనము వెనకాడవలసి వస్తుంది ప్రగతిశీల ఉపాధ్యాయులంటే నాకే ఆశ్చర్యం వేసింది. అంటే ఈ దేశంలో ఉండే ఒక దుర్మార్గమైన భావజాలం ఎంత బలంగా ఉందంటే ఇవాళ ఎడ్యుకేటెడ్లో టీచర్స్లో కూడా అట్లా ఉందంటే అందుకే అంబేద్కర్ అంటాడు ఈ సమాజం మొత్తం ఫ్యాసిజానికి ఆల్రెడీ పునాది ఉంది. ఆ పునాది ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే ఆ పునాదే బ్రాహ్మణైజేషన్, ఆ బ్రాహ్మణిజం. అందుకోసమే ఈ దేశంలో కనుక హిందూ రాష్ట్రంకి వస్తే, రాష్ట్రం అంటే వాడు హిందీలో అంటున్నారు, మేము హిందూ రాష్ట్రం ఆర్ఎస్ఎస్ అయితే మేము హిందూ రాష్ట్రం స్థాపిస్తున్నాం, అది కనుక వస్తే ఈ దేశానికి అంతకన్నా ప్రమాదం ఏమి లేదు. దీస్ ఆర్ ది కొటేషన్ ఫ్రమ్ అంబేద్కర్. ఎందుకంటే చాలా మందికి హిందూయిజం అనేది ఫిలాసాఫికల్గా హిందూ ఏమంటే నేను కొన్ని అలవాట్లు ఉన్నాయి, నేను పండుగలు జరుపుకుంటున్నా, వాళ్ళు పండుగలు జరుపుకుంటున్నారు, అంత బాగున్నారనే కాదు. ఫిలాసాఫికల్గా హిందూయిజం ఈజ్ అగెన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు, సమానత్వానికి, సౌభృత్వానికి వ్యతిరేకమైన మతం ఇది. ఎందుకంటే ఈ మతంలోనే మనుషులు అందరూ సమానం కాదు, అసలు పుట్టుకతో సమానం కాదు. వేరే మతాలు కనీసం దేవుని ముందు సమానం మీరయ్యారని అన్నారు, హిందూ మతంలో అట్లా కాదు. అందుకోసమే బాలగోపాల్ అంటాడు హిందూయిజంలో మనుషులే ఉండరు. నాతో అన్నాడు సరే ఎందుకంటున్నారంటే ఎవడు మనిషి చూస్తాడు? ప్రతి వాడు కులం నాదో కులం అని చెప్పుకుంటాడు. ఏం బ్రాహ్మణుడు అంటాడు, ఇంకోటి ఇంకోటి అంటాడు, ఏముండడు? మనుషులందరూ సమానం అనేది ఉన్న ప్రాతిపదిక ఉందా అందులో? అందుకోసమే ఇటువంటి భావజాలాన్ని సర్వశక్తుల వడ్డి పోరాడి ఓడించండని ఈ దేశ పీడిత ప్రజలకు అంబేద్కర్ అప్పుడు ఒక మాట చెప్పాడు. ఇవాళ అది నిజమైపోయింది సమాజంలో. ఎప్పుడైతే ఇంకొకటి ఏంటంటే ఫ్యాసిజం గురించి, అసలు హిట్లర్ నుంచి వీళ్ళు నేర్చుకుంటలేరు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు హిట్లరే మన ధర్మం నుంచి నేర్చుకున్నాడు అని అంటే మన ధర్మం అనే పుస్తకం ఎంత దుర్మార్గమైన పుస్తకం. అందుకోసమే తగలబెట్టడం అంటే ఏదో మామలో ఉత్తక తగలబెట్టడం కాదు, భావజాలాన్ని, బలమైన భావజాలం, వేలాది సంవత్సరాల నుంచి గూడు కట్టుకున్న భావజాలం, దాన్ని ఓడించాలి. దాన్ని ఓడించకుండా జరగదు. అందుకోసమే అందులోనే సూపర్ మ్యాన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అందుకే హిట్లర్కు ఒక ఫిలాసఫర్ ఉన్నాడు, నీషే. ఆ నీషే ఫిలాసఫీని ఫాలో అయ్యి హిట్లర్ ఫ్యాసిజాన్ని తీసుకొచ్చాడు. నీషే ఆయన మన ధర్మం నుంచి నేర్చుకున్నాడు. సూపర్ మ్యాన్ ఫ్యాసిజం రావాలంటే ఒక సూపర్ మ్యాన్ లైక్ మోడీ, ఒక సూపర్ మ్యాన్ ఉండాలి, సూపర్ స్టేట్ ఉండాలి. మేము ఎవరికి కోర్టులకు పోలీసులకు ఇవన్నీ మాకే ఉండవు. అందుకోసం నిన్ననో మొన్ననో ఒక జడ్జి అంటున్నాడు ఈ దేశంలో ఉండాలన్నా పోవాలన్న. ఎందుకంటే మేము జడ్జిమెంట్లు ఇస్తాను, ఒక మినిస్ట్రీలో ఉండే మామూలు క్లర్కే మేము అమలు చేయమంటున్నాడు అంటే అంతటి పరిస్థితి వచ్చిందన్నమాట. కాబట్టి అలాంటి సూపర్ మ్యాన్ ఇవాళ వేదాలకు మరో రూపమైన బ్రాహ్మలు, అందులో వాళ్ళు రాసుకుంటే బ్రాహ్మలు కాదు వేదాలు, మరో రూపమైన బ్రాహ్మలు వాళ్ళు యాక్చువల్గా ఈ భూమి మీద దేవుళ్ళు, ఈ భూమి మీద దేవుళ్ళు. నాగపూర్లో ఆర్ఎస్ఎస్ ఆఫీసులో బ్రాహ్మలు కూర్చొని ఏది చెప్తే అదే సత్యము, ఏది అంటే అదే రైటు అనేది తీసుకొచ్చి దాన్ని ఎవరోగంతో చెప్పించాలి. వాళ్ళు బీసీ కులం నుంచి రావచ్చు, వాళ్ళు ఎస్సీ కులం నుంచి కూడా రావచ్చు, వాళ్ళతో చెప్పించాలి. చెప్పేది ఎవరు? గర్భ మా యూనివర్సిటీలో ఒక డాక్టర్ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయింది. అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు సార్ నేను ఉన్నాను కానీ నన్ను వాళ్ళు పట్టించుకుంటలేరు సార్ అంటే పట్టించుకోరా? గర్భగుడిలో మీకు ప్రవేశం లేదు, ఎన్ని అయినా చేయండి, మీరు గర్భగుడిలో బ్రాహ్మలు మాత్రమే ఉంటారు. కాబట్టి అటువంటి భావజాలాన్ని ఇవాళ రకరకాల మాధ్యమాలతో ఇవాళ చూపిస్తున్నారు. హిందూయిజేషన్ ఆఫ్ సొసైటీ ఇప్పుడు జరుగుతున్నది. అన్ని హిందూయిజేషన్ ఆఫ్ ట్రైబల్స్ మీద అణచివేత ఉండొచ్చు, వైమానిక దాడులు జరగచ్చు. ఇంకొకటి ఏంటంటే హిందూయిజేషన్ జరుగుతుంది ఇవాళ ట్రైబల్ ఏరియాస్కు పోయినప్పుడు. ఫ్యాసిస్ట్ భావజాలాన్ని బలంగా ఇప్పుడు తీసుకొచ్చేది నూతన విద్యా విధానం ద్వారా. ఈ నూతన విద్యా విధానం నరేంద్ర మోడీ వచ్చినాక తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో 4వ పేజీలోనే రాశారు. దేని మీద ఆధారపడి రాశారు ఈ డాక్యుమెంట్ అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే పురాతన భారతదేశ జ్ఞానం
పురాతన భారతదేశ ఆలోచన విధానం మీద ఆధారపడి రాశాము. రాజ్యాంగం వాళ్ళు అడగలేదు, రాజ్యాంగం మీద కాదు రాజ్యాంగ హక్కుల మీద మేము ఇది తయారు చేయలేదని ఫోర్త్ పేజీలోనే రాసుకొచ్చారు. అంతేకాకుండా మొత్తం డాక్యుమెంట్లో ఉన్నది తక్కువే. కస్తూరి రంగన్ అనేవాడు అది రాసేటప్పుడు ఏమన్నాడంటే అసలు నేనేం స్టడీ చేయలేదు ఆయన ఒప్పుకున్నాడు. నేను విద్యా అంటే ఎట్లా ఉందంటే నేను విద్యా విధానం తయారు చేస్తున్నాను కానీ ఈ దేశం విద్యా విధానం నాకు తెలియదు, మరి దేని మీద ఆధారపడి రాశారు మీరు అని అంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అని అంటారట. మేనేజ్మెంట్ లో బాక్స్లో ఏమీ లేదు. ఆ బాక్స్లో ఏమి లేకుండానే కమిటీ మెంబర్స్ వచ్చినాక వాళ్ళు ఏం చెప్తే అదే రాసిందల్లా. ఒక ఆమె అమెరికా నుంచి ఉంటే ఆమె చెప్పింది రాశారు, ఆస్ట్రేలియా నుంచి ఒకరుంటే ఆమె చెప్పింది రాశారు. అది రాసి ఇది నూతన విద్యా విధానం అని తీసుకొచ్చారు. కానీ అందులో ఏదైతే ఎస్సెన్షియల్ థియరీ ఉందో అది నాగపూర్ ఆఫీస్ నుంచి పోయింది, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి పోలేదు, నాగపూర్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళి అందులో స్పష్టంగానే ఒక రెండు మూడు విషయాలు చెప్పారు. ఒకటి ఏంటంటే ఈ దేశంలో ఇప్పుడు పండితుల గురించి మనం మాట్లాడుతున్నాం కానీ మహా గొప్ప పండితులు మనకు 9000 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉన్నారు. వాళ్ళెవరు? చారక, చాణుక్య, భాస్కరాచార్య ఇట్లా పేర్లు ఇచ్చారు. గౌతమ బుద్ధుడు లేడు అంటే వెరీ స్పెసిఫిక్ కాన్షియస్. మహావీరులు లేడు, చారువాకులు లేరు. ఎందుకంటే వీళ్ళు యజ్ఞ యాగాదులు జంతు బలులను బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడారు కాబట్టి వాళ్ళ పేర్లను తీసేశారు. ఇక మిడిల్ మన ఇండియాకు వచ్చినప్పుడు, మిడివల్ ఇండియాకు వచ్చినప్పుడు అక్కడ ఏమీ జరగనట్టు, అసలు అప్పుడు ఆ దేశమే లేనట్టు. అసలు ఈ మధ్యలో అంటున్నారు మొఘల్ చరిత్ర తీసేస్తాం. మొఘల్ చరిత్ర ఎందుకు? ఎందుకంటే ముస్లింస్, ముస్లింల చరిత్ర ఎందుకండి మనకు? కాబట్టి మొఘల్ చరిత్ర మేము తీసేస్తామని అంటే అక్కడ బసవ ఉద్యమం లేదు, కబీర్ దాస్ లేడు, అక్కడ జరిగిన సంస్కరణ ఉద్యమాలు లేవు, ఏమీ మెన్షన్ చేయకుండా రాసేశారు. ఇక మోడర్న్ ఇండియాకు వచ్చారు. మోడర్న్ ఇండియాలో విద్యా విధానం గురించి సావిత్రిబాయి పూలే లేకుండా రాస్తారంటే వాడు సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే పేర్లు లేకుండా విద్యా విధానం రాయడం అసాధ్యమైన విషయం. కానీ రాశారు. రాయడమే కాకుండా అంటే వీళ్ళు స్వాతంత్ర పోరాటంలో పోరాడింది వీళ్ళు లేనే లేరు, కానీ ఆ స్వాతంత్ర ఉద్యమం ఉన్నదని రాయలేదు, సంస్కరణ ఉద్యమం ఉన్నదని రాలేదు, విద్యలో సంస్కరణ ఉద్యమం లేకపోతే విద్యా పోరాటం జరిగిందని రాయలేదు. ఈ రకంగా అందులో అంతేకాదు కర్మ సిద్ధాంతం బోధించాలి అని రాశారు. నిష్కామ కర్మ అంటే ఏం చేస్తున్నానంటే రకరకాల పదాలు పెడతారు, అందులో రాజ్యాంగం కూడా ఒకటి పెడతారు బ్రాకెట్ లో అంటే కన్ఫ్యూజన్, సో దట్ పీపుల్ కెన్ గెట్ కన్ఫ్యూజ్. చిన్నగా ఒక దగ్గర ధర్మం, ఏ ధర్మం? మనుధర్మం. కర్మ, కర్మ సిద్ధాంతం, నిష్కామ కర్మ అని చెప్పి అంటే తట్టమేసేటోడు తట్టేమయ్యాలి, భూములు ఆక్రమించుకున్నోడు కబ్జ చేసేటోడు భూములు ఆక్రమించుకోవాలి, అదే ధర్మం. ఎందుకంటే వాడు పోయిన జన్మలో పుణ్యం చేసిండు కాబట్టి కబ్జ చేస్తున్నాడు, వాడు పోయిన జన్మలో వీడు పాపం చేసిండు కాబట్టి తట్ట మోస్తున్నాడు. ఇట్లా ఇది విద్యార్థులకు బోధించాలని నిష్కామ కర్మ అనే సిద్ధాంతం తీసుకొచ్చారు. ఆ రకంగా అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ వాళ్ళు జాతీయవాదంతో ముడిపెడుతున్నాడు ఇదంతా. ఏమన్నంటే ఇది హిందూ మతం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్తూ, ఇది సాంస్కృతిక జాతీయవాదం అని చెప్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది జాతీయవాదం దానికి ముడిపెడుతున్నారు. జాతీయవాదానికి ముడిపెట్టినప్పుడు గోల్వాల్కర్ని తీసుకొచ్చి గోల్వాల్కర్ ప్రకారం ఒక జాతి అంటే ఏమిటని డిఫైన్ చేసి ఓ ఒక జాతి అంటే మనం అందరం ఒకటే, మనం అందరం ఒకటే కానీ మనం ఎప్పుడు ఒకటైతే అంటే మనకు ఒక కామన్ ఎనిమి ఉండాలి. ఆ కామన్ ఎనిమి ఎవరు? ముస్లింలు, మత మైనారిటీలు. అంటే హిందువులల్లా మళ్ళా అందులో ఏమన్నా సమానత్వం అంటే ఆ సమానత్వం లేదు. అందుకే ఇక్కడ ఉండే ఇక్కడ వచ్చే ఫ్యాసిజం కుల వ్యవస్థ మీద ఆధారపడి వస్తుంది, హిందూ మత బేసిస్ మీద ఆధారపడి వస్తుంది. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే అట్లా మీకు ఒక అవగాహన ఉందా, కామన్ ఎనిమి ఎవరు మీకు? ముస్లింలు, మత మైనారిటీలు అన్నప్పుడే మనం ఒక జాతి అని ఆయన తీసుకొచ్చి. ఇక సావర్కర్ ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే పార్లమెంట్ ను సావర్కర్ పుట్టిన రోజు ఎందుకు మీరు ఇనాగ్రేట్ చేశారు? ఈ దేశంలో ప్రతి కార్నర్ నుంచి అడగవలసిన ప్రశ్న. ఇంకా డేట్లు దొరకలేదా? సావర్కర్ సిద్ధాంతం ఏంటి? హిందువులకు అందరికీ పుణ్యభూములు ఉన్నాయి ఇక్కడ, ముస్లింలకు పుణ్యభూములు లేవు, క్రిస్టియన్లకు పుణ్యభూములు లేవు, మాకు ఒక కాశీ ఉంది, మాకు ఒక అయోధ్య ఉంది, మాకు ఒక తిరుపతి ఉంది, లేకపోతే మాకు ఒక యాదాద్రి ఉంది, ముస్లింలకు ఏముంది ఇక్కడ పుణ్యస్థలం? లేదు. కాబట్టి మీరు జెరూసలేం వెళ్ళండి, వాటికన్ సిటీ వెళ్ళండి, ఇంకెక్కడికో వెళ్ళండి అనే రీతిలో మీరు పౌరులు గారు పౌరులుగా ఉండదలుచుకుంటే రెండవ తరగతి పౌరులుగా బతకండి, లేకపోతే ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళండి అనే రీతిలో ఇటువంటి జాతీయవాదం బోధించిన వాడు మరి స్వాతంత్ర పోరాటం లేదన్నా పోరాడిందా? అంటే ఏదో ఒకటి చెప్తారు, ఒకసారి పోరాడుతున్నాడట జైలుకి వెళ్ళాడట, జైలుకి వెళ్ళి ఒక ఏమంటారు దాన్ని జడ్జి దగ్గరికి వెళ్ళి
జడ్జి దగ్గరికి వెళ్ళి ఇక నేను స్వాతంత్ర పోరాటంలో పోరాడను, తప్పైంది, నన్ను విడిచిపెట్టండి, నేను ఇంకా స్వాతంత్రం కోసం పోరాడమని అన్నవాడు ఆయన పుట్టినరోజు ఈ కొత్త భవనం స్థాపిస్తారు ఎవడని? రాజ్యాంగం ఉండే చేత అందుకోసమే రాజదండాన్ని పెట్టారు అక్కడ తీసుకొచ్చి. ఇక రాజ్యాంగం పనికిరాదు, ఈసారి గనక ఎలక్షన్ లో గెలిస్తే ఇక రాజదండమే, రాజ్యాంగం ఉండదు అని ఒక సిగ్నల్ దేశానికి పంపారు. అటువంటి వాడిని ఇవాళ ఆ రోజు స్థాపించడమే కాకుండా అంటే ఎంత పిట్ట కథలు కట్టుకథలు చెప్తారంటే, ఆయన జైల్లో ఉన్నప్పుడట ఒక పక్షి రెక్కల మీద ఎక్కి దేశమంతా చూసి వచ్చేవాడు. రాత్రి పోయి జైలు గది నుంచి దేశమంతా తిరిగి మళ్ళా తెల్లారక ముందే వచ్చాడు. ఎవరైనా నమ్ముతారండి? అంటే నమ్ముతున్నారు ప్రజలు, ప్రజలను నమ్మేటట్టు చేస్తున్నారు. అంటే కట్టుకథలు పిట్ట కథలు పెట్టి ఇవాళ ఈ ఫ్యాసిజాన్ని తీసుకురావడానికి బలమైన పునాది వేయటానికి టెక్స్ట్ బుక్స్ చేంజెస్ తీసుకొస్తున్నారు. ఈ టెక్స్ట్ బుక్ చేంజెస్ లో ఏమేం చేస్తున్నారు? గుజరాత్ అల్లర్లు లేవు, ఎందుకంటే బీజేపీ పరిపాలించిన రాష్ట్రాలలో జాతి హననం జరుగుతుంది. ఇక్కడ మనకు కనిపించదంతా, సౌత్ ఇండియాలో అంతా కనిపించకపోవచ్చు మనం, కానీ గుజరాత్ లో ముస్లింల ఊచకోత, మణిపూర్ లో ఇప్పుడు క్రిస్టియన్ల ఊచకోత, ఉత్తరప్రదేశ్ లో దళితుల ఊచకోత, ప్రతిరోజు దళితుల మీద అత్యాచారాలు అక్కడ జరిగేది అంటే ఆల్రెడీ చూపెడుతున్నారు. కర్ణాటకలో వస్తే అక్కడ ఉండే హేతువాదుల ఊచకోత, ఇలా చేసుకుంటూ వచ్చిన వాళ్ళను ఇవాళ సావర్కర్ పేరు మీద ఇవాళ పాఠం పెట్టారట. ఎక్కడో మన ఉత్తరప్రదేశ్ ఎక్కడో సావర్కర్ మీద పాఠం పెట్టారు. అంటే ఇట్లా టెక్స్ట్ బుక్ చేసి డెమోక్రసీని తీసి, డెమోక్రసీ అండ్ డైవర్సిటీ అనే ఒక పాఠం ఉంటే దాన్ని తీసేశారు. అలా మొఘల్ చరిత్రను ఎలాగ తీసేశారు? ఇది సోషల్ సైన్స్ లోనే అనుకోవద్దు, ఇది ముస్లింల మీద దాడి మాత్రమే అనుకోవద్దు. ఇంకేం చేశారంటే సైన్స్ కు వచ్చారు. ఇక సైన్స్ కూడా ఇట్ ఇది వాట్ సైన్స్? సైన్స్ అంతా ఎప్పుడో ఉంది ఇక్కడ, 9,000-10,000 సంవత్సరాల కింద ఇక్కడ ఉంది. అయితే మళ్ళీ సింధు నాగరికత లేదు, ఆర్యులు వచ్చినాకనే చరిత్ర పోయినది, అది వాళ్ళ చరిత్ర. అంతకు ముందు చరిత్రే లేదు, అప్పుడే అంత జ్ఞానం ఉంది అని చెప్పి సైన్స్ కు వచ్చి థియరీ ఆఫ్ ఎవల్యూషన్, డార్విన్ సిద్ధాంతం తీసి కొన్ని వందల మంది సైంటిస్టులు లెటర్ రాశారు, తీసేయకండి ఇది, మీరు మీ ఐడియాలజీ బలి చేయకండి పాఠ్య పుస్తకాలని. అంతేకాదు పీరియాడిక్ టేబుల్ కూడా ఎత్తేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆలోచన ఉండకుండే మానవులు కావాలి. ఫ్యాసిజానికి ఏం కావాలనంటే ఆలోచన ఉండకూడదు, ప్రశ్నించే తత్వం ఉండకూడదు, అందులో విద్యార్థుల నుంచి అసలే డెవలప్ చేయకూడదు. పైథాగరస్ సిద్ధాంతం అట హిందువులు ఎప్పుడో కనుక్కున్నారట, పైథాగరస్ పుట్టక ముందే కనుక్కున్నారు. ఎవడైనా మనిషి పుట్టక ముందే సిద్ధాంతం అవుతుందని? అంటే పైథాగరస్ పుట్టక ముందే మా వాళ్ళు ఇక్కడ కనుక్కున్నారని ఇట్లా పిట్ట కథలు కట్ట కథలు కట్టుకథలు చెప్పి ఐడియాలజీని ఇవాళ ఆల్రెడీ ఉంది అంబేద్కర్ అంటే ఆల్రెడీ సమాజంలో ఉంది. అంబేద్కర్ ఏమనంటే ఈ మీకు సెపరేట్ ఆర్మీ, రెండు ఆర్మీలు ఉన్నాయి ఈ దేశంలో, ఒకటేమో గవర్నమెంట్ ఆర్మీ, ఇంకొక ఆర్మీ ఇక్కడ ఉండే ఆధిపత్య కులాల ఆర్మీ. ఎప్పుడైతే మనం పరువు హత్యల గురించి పోతామో అప్పుడప్పుడు కనిపిస్తుంది, మిర్యాలగూడకు పోయినా. మిర్యాలగూడకు పోతే దానికి వ్యతిరేకంగా కుల సంఘాలు వచ్చి మంచిగా చేశాం మేమని వచ్చేసి. హిందూ రాష్ట్రం హిందువుల కోసమా? హిందువులలో ఉండే దళితుల కోసమా? కాదు, వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్, వాళ్ళ భూములే అసైన్డ్ భూములు, ఇటు కేసీఆర్ అటు వాళ్ళు భూములే, దందా, కేసీఆర్ దందా. అప్పుడు విద్యారంగం గురించి మాట్లాడుతూ నేను కామన్ స్కూల్ నా కల, కలెక్టర్ పిల్లలైనా కార్మికుల పిల్లలైనా కూడా ఒకే పాఠశాలలో చదవాలి అని మాట్లాడినాడు. మళ్ళీ అడిగినప్పుడు నేను ఇట్లా ఒక మీటింగ్ లో మాట్లాడితే ఒక ఎంపీ వచ్చాడు, మాకు అర్థమవుతలేదు సార్, మరి కేసీఆర్ ఇట్లా మాట్లాడుతున్నాడు మీకైనా తెలిస్తే చెప్పండి అంటే ఆయన ఏమన్నాడంటే నాకు కూడా తెలియదు సార్ అన్నాడు. అరే నువ్వు ఎంపీ అయినావు నీకెట్లా తెలియదు అనంటే ఏమో సార్, కానీ మా కేసీఆర్ ఎంత బాగా ఆలోచిస్తాడంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చేస్తాడని. ఎక్కడా లేని విధంగా ఎట్లా చేస్తారు సార్? ఏదో ఇక్కడ ఉన్నది, ఏదో స్కాండినేవియన్ కంట్రీస్ లో ఉంది, అమెరికాలో ఉందని చెప్పంటే దగ మోసం. ఎక్కడా లేని విధంగా అంటే ఏమి చెయ్యమని అర్థం. అటువంటి ఇటువంటి పాలసీలను వాళ్ళు తీసుకొస్తూ ఆ రకంగా ఇవాళ ఫ్యాసిజానికి పునాదులు వేస్తూ ఒకవైపు విద్యారంగంలో, అంటే హిందువులలో, మరి ఇంకా వేరే వాళ్ళకుందా? ఆదివాసీలకుందా? ఆదివాసీల భూములు, అడవులు, ఖనిజాలు, మల్టీనేషనల్ కంపెనీస్, కార్పొరేటైజేషన్, మరి ఇంకెవరికి ఉంది? రైతులకుందా? ఎస్సీ జెడ్ల రైతులను చేసుకుంటున్నారు భూములు, మరి ఎవరికి ఉంది? ఎవరికి లేదు. మనుధర్మ శాస్త్రంలో ఉందా? ఇంకెవరికిందా? స్త్రీలకుందా? ఎవరికి లేదు. ఈ రకంగా హిందూ మతం అనగానే ఎందుకు, నేను అందుకే అన్నాను టీచర్లకు, ఎందుకు మీరు ఇంత ఎడ్యుకేట్ అవుతున్నారు హిందూ అనగానే? ఏముంది మీకు, ఏం ప్రయోజనం ఉంది అందులో? ఏమన్నా హిందూ అనగానే ఎడ్యుకేట్ అవ్వడం, బ్రాహ్మణ అనగానే ఎడ్యుకేట్, ఏముంది మీకు? ఒక నిజంగా ప్రజల కోసం ఉన్న బ్రాహ్మడు గుర్తుస్తున్నట బ్రాహ్మణంతో గుర్తు ఎవడన్నా ఐడెంటిఫై అవుతాడా? చీ కొడతారు. అలాగే కుల నిర్మూలన జరగాలి. అటువంటి ఆధిపత్య కులాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏదన్నా అంటే ఎందుకు అనుకోవాలి? మనల్ని అంటున్నావా? ఈ హిందూ రాష్ట్ర ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకొచ్చిన హిందూ రాష్ట్ర అనేది ఇక
ఇది హిందువుల కోసం కాదు, సాధారణ హిందువులు వాళ్ళకైనా మూఢ నమ్మకాలు ఉంటే ఉండొచ్చు, అదంతా వేరే విషయం. ఇది రాజకీయంగా అధికారం హస్తగతం చేసుకొని పర్మనెంట్ గా ఫాసిజం తీసుకురావటానికి ఒక శాతం చేసే మత ఉన్మాదులు, నిర్దిష్టంగా చెప్పాలంటే హిందూ మత ఉన్మాదులు చేసే ప్రక్రియ ఇది. కాబట్టి హిందువులకేముంటదల్లా, ప్రజలకేముంటది? 1% కార్పొరేట్ సెక్టర్ ఎట్లా అయిందండి? అదానీ వాడు థర్డ్ రిచెస్ట్ ఫెల్లో ఇన్ ద హోల్ వరల్డ్, ప్రపంచంలోనే మూడవ ధనవంతుడు ఎట్లయితాడు? అంటే మోడీ అంత ఊడిగం చేసి ప్రజల ఆస్తులను ప్రకృతి సంపదను అప్పచెప్పిండు కాబట్టి అలా అయ్యారు. కాబట్టి మామూలు ప్రజలకేముంది, మామూలు చిన్న చిన్న వ్యాపారస్తులకు ఏమి, ఎందుకు ఐడెంటిఫై కావాలా మీరు? వేరే బతుకు కోసం ఒక వ్యాపారం పెట్టుకున్నారు, కానీ అదానితోని అంబానీతోని ఎందుకు ఐడెంటిఫై కావాలి? ఇక చివరిగా ఏంటంటే మొత్తం హిందూఐజేషన్ ఆఫ్ ఎంటైర్ సొసైటీ అండ్ బాడీస్, ఇవాళ సిబిఐ, ఇవాళ అన్ని రకాల బాడీస్, అన్ని రకాల ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్, అంతకుముందేమో అపోజిషన్ లీడర్స్ మీద పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు కాదు అపోజ్ చేసే క్యాపిటలిస్ట్ల మీద కూడా పెడతాను. అంటే సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్, చివరికి కోర్టులు. కోర్టులు మొన్న జడ్జ్ అవుతాడు, ఇవాళ గవర్నర్ అవుతాడు. అంటే ఆ జడ్జిలకు ఏమన్నా ఈవెన్ మన మీద కేసు పెట్టిన పర్లేదు, వాళ్ళకి ఏమైనా ఉందా? అంటే ఎంపీ కావటానికి, గవర్నర్ కావటానికి ఇట్లా జడ్జులు, ఇవాళ జడ్జిలే కాదు ఆర్మీల కూడా అగ్నివీరుల పేరు మీద మేము ఎట్లా చెప్తట్లే చేయటానికని వాళ్ళు చేసి ఇవాళ హిందూఐజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, హిందూఐజేషన్ ఆఫ్ ఫిల్మ్స్, ఇవాళ ఫిల్మ్స్ లో కూడా చాలా మంది చెప్తున్నారు ఇదంతా అయితే ఇదేదో ఇదంతా తీసుకొచ్చేది ఫ్యాసిజం కోసమే. కాబట్టి మిత్రులారా, ఇది చాలా సీరియస్ విషయం.